హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. నా హెల్త్ కూడా చాలా బాగుంది. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు మీ సిరి వ్లాగ్స్. అయితే ఈరోజు అనిపించేది ఏంటంటే ఖాళీగా ఉండే ఏం చేయాలో తెలియక ఏదైనా తినడానికి మంచిగా స్వీట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎట్లా చేస్తారు, దానికి ఏమేం కావాలి అనేది మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాము. బట్ ఫస్ట్ అయితే కిచెన్లోకి పోయి ఫస్ట్ ఏం చేయాలనేది, ఏమేం కావాలి తీసి పెడతా చూడండి మీరు కూడా ఒకసారి. మూడు అలా అడ్డు అంటారు దీన్ని. ఫస్ట్ అయితే బెల్లం కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పొడి బెల్లం లాగా చేసి పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే పాలని మురుమురాలన్నీ కొంచెం వేడి చేసి పెట్టుకోవాలి. అంటే అంత పెట్టా ఉండకూడదు, అవి ఇట్లా చించి తయారేటట్టు ఉండాలి, మంచిగా ఉండాలి. యాక్చువల్లీ మురుమురల లడ్డు అంటే ఏంటంటే, చిన్న ఉన్నప్పుడు మా అమ్మ 1 రూపాయి ఇస్తే లడ్డు కొనుకొచ్చుకుంటుంటే పేలాల లడ్డు అది చేస్తుంది. వాళ్ళ దిక్కు మురుములాల లడ్డు అంటారు. ఏంది అది, ఏం లడ్డు? ఇప్పుడు కొనుకొచ్చుకోవడానికి షాప్ అట్లా ఏడ చూసినా కూడా ఉన్నాయి. ఉన్నాయి, మొన్న చూసిన నేను షాప్ లో. నాకైతే ఏడ కూడా కనిపిస్తారు. మనము వాడికి పోయినాం చూడు బట్టలకు, అదే ఆడ గడ దిగినాం చూడు. అప్పుడు ఫస్ట్ లో ఆడ ఇట్లా బట్టలు బాగా విడిచి అలా పోయి మనం బట్టలు తీసుకోలేదు. ఆడ ఉన్నాయి ఒక ప్యాకెట్లు మళ్ళా నేను రీసెంట్ గా చూసిన. సో మురుమురాల లడ్డులు చేస్తుంది, ఇప్పుడు మనం చూద్దాము. చూసినాక చేసినాక తిందాము ఎట్లుంటాయో చెప్దాము. ఓకే, ఏం చేయాలంటే ఇట్లా వేడి చేసుకుంటే మిగతా ఉన్నాయి కూడా స్ట్రాంగ్ అయితే ఇట్లా చించిత మంచి ఇరగాల మిగతా ఉండకూడదు. వీటి టేస్ట్ అయితే ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో తిన్నా, చాలా రోజుల కిందట, మళ్ళీ మధ్యాహ్నం తినని లేదు. బయటికి వెళ్తే పుట్ట తిడుతున్నాం అలా అని ఏం చేస్తున్నా, ఏం కాదు ఇంట్లోనే చేసుకుందాం, ఇంట్లో చేసుకుంటే ఎవరేమన్నారు కదా అని ఇంట్లోనే ట్రై చేస్తున్నా. సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేను. అయితే బుగ్గ అయితే బుగ్గ వింగ్సా పోయామో నువ్వు పెద్దలానే వింగ్స్ ఏంటి మరి చాలా సుశీల అంటే సుశీల్ అంటే నాకు తెలుసు, నేనే తింటే నాకెందుకు తెలియదు. ఇంటి పక్కన ఉంటా చూడు ఆమెనా, ఇంటి పక్కన ఉంటా చూడు ఆమెనా. కాదు ఇప్పుడు ఏం చేస్తారు, సుశీల చేస్తారా? కాదు అది మురుమురాల లడ్డు. మురుమురాల లడ్డు చిన్నప్పుడు కొనుకొచ్చుకుంటుంటే చూడు తాళాల లడ్డు. వచ్చిడు బెల్లం కరుగుతుంది ఫ్రెండ్స్, ఇలా మంచిగా తింటారా మీరు? అసలు కలర్ కలర్ వస్తాయి కాదమ్మా మరి అవి, కలర్ కలర్ ఉంటాయి కదా, ఒకటే కలర్ ఉంటాయి. ఎందుకు ఒకటే కలర్ ఉంటాయి, గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉంటాయి కదా అవి. కరెక్ట్ కరెక్ట్, అలా కలర్ వేస్తారు మరి, ఫుడ్ కలర్ వేస్తారు. పాడు చేయకు, నేను చేయబట్ట అంటే అద్భుతం జరగబోతుంది అనమాట ఇప్పుడు. సో ఇట్లా అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మురుమురాల లడ్డు అయితే రెడీ అయింది. ఫస్ట్ ఏం చేసినా కూడా మస్తు వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది, స్వీట్ అనిపిస్తుంది. ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇట్లా రౌండ్ గా రోల్ లాగా వేసుకోవాలి, లడ్డు లాగా వేసుకోవాలి. అంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా, ఇట్లా వేసుకుంటే రోల్ లాగా వేసుకుంటే ఈ షేప్ లో వస్తుంది అనమాట. ఇంకొంచెం ఇవి ఏమంటారు
కొంచెం గాలి ఆడితే గట్టి అవుతాయి. అప్పుడు టేస్ట్ కూడా ఇంకా మిస్ అనిపిస్తుంది, తింటుంటే మస్తు ఉంటుంది. సో టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. బయట ఎన్నో తెచ్చుకునే బదులు ఇంట్లోనే రెడీ చేసుకుంటే హెల్త్ కూడా బాగానే ఉంటుంది కదా. హెల్త్ పాడవదు, బయట తింటే హెల్త్ పాడవుతుంది. అదే ఇంట్లోనే చేసుకొని తింటే హెల్త్ మంచిగా ఉంటుంది కదా. స్టార్టింగ్ ఏమైపోయాయి కానీ ఏర్పోయాలో కానీ అయిపోయే మూమెంట్లో ఏర్పోయేస్తున్నావా? లాస్ట్ మూమెంట్ కదా, నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోయి అందరికీ వెళ్ళాలి కదా. అందుకే తినడానికి దగ్గరకు వచ్చింది కాబట్టి జల్లి జల్లి తిందామని ఆకలి అవుతుంది. అందుకే చూడండి ఇంత ఆనం వెళ్ళి చేస్తున్నా పాప మనక. అబ్బా లాస్ట్ మూమెంట్ లో వేసేదాన్ని వెళ్ళిపోంటారా ఎవరైనా? సో ఫ్రెండ్స్ మురుమురాలు అడ్డు అయితే రెడీ అయింది. మనం చూసి మనం తిని మనమే చెప్పడం కన్నా ఉన్న అల్లుళ్ళకి దమ్ చూద్దాం టేస్ట్ ఎట్లున్నాయని చెప్తారు. ఎవరు ఉన్నారు? ఒక్క ఆయన ఉన్నాడు. ఇంకా నేడు నేను కథ మాయన కెమెరా పట్టుకుంటు ఫెయిల్ తిని చూసి అప్పుడు టేస్ట్ ఎట్లా నా ఫేస్ చూస్తే ఏమో కొంచెం డౌట్ డౌట్ గానే కొడుతుంది. సేమ్ అట్లుండు కదా నిజంగా, అట్లే అంటే లైక్ అప్పటి ఫ్లేవర్ అట్లానే వస్తుంది సేమ్. సో అది అనమాట మంచిగా అని అత్తమ్మ ట్రై చేసింది. కాకపోతే ఇవి చిన్న ఉన్నప్పుడు కలర్ కలర్ ఉంటాయి, కలర్ కలర్ లేకుండా కలర్ కలర్ కాలేవు, ఒకటే కలర్ అయినాయి కాబట్టి పర్లేదు, బాగా చేసింది అత్తమ్మ. గ్రేట్. ఇంత గట్టిగా టేస్ట్ ఏమైనా చూడండి. ఏమో నాకు డౌటే మంచిగుంది కానీ కొంచెం మారితే కర్ర కర్ర అయితే మంచిగా ఉంటుంది. అల్లులు కూడా అందరు తిన్నారు, తింటే ఇష్టం మంచిగా ఉందని. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయింది ఏంటంటే, అంటే ఇవి ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలంటే గాలి ఆడాలి గట్టిగా, కొద్దిగా సేపు ఎక్కువసేపు గాలి ఆడితే గట్టిగా అవుతాయి, తిన్నందడు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి ఇట్లానే తింటే ఏమవుతుంది అంటే కొంచెం అతుకున్నట్టు అవుతుంది, గాలి ఆడితే ఇంకా బాగుంటుంది. నేనైతే కాలిగుండి ఏం చేయాలని ఇంట్లో ఏదో ఒకటి చేసుకుందామని ఇవి ట్రై చేసిన, టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. వీడియో మాత్రం మొత్తం చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.